పక్షులను చూడండి, ఆ విత్తువు కోయువు వాటిలో కూర్చుకున్నది. పరలోకమందు ఉన్న దేవుడు వాటిని పోషిస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఎలా పోషిస్తున్నాడు? ఎలా పోషిస్తున్నాడు? మనుషులు తినే పడేసిన అన్ని పట్టుకొచ్చి పక్షులకు పెడుతున్నాడా దేవుడు? హల్లెలూయా. ఇదిగో ఇక మీదట మీరు ఎక్కడ చేయజాసి ఆశించాల్సిన అవసరం లేకోకుండా నా ప్రభు మిమ్మల్ని శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరచును గాక. శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరచును గాక. అవసరమైనది ప్రతిదీ ఆయనే మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన ఈవులు. నా దేవుని ప్రియులారా, మీరు ఎంత భక్తిగా ఉండాలని ఆశపడుతున్నారో సాతానుడు కూడా అంతే ప్రయత్నం మీ మీద చేస్తుంటాడు. మిమ్మల్ని పడగొట్టాలని, చెడగొట్టాలని, ఇచ్చలు వీడిగా మీ బ్రతుకులు నాశనం చేయాలని వాడు చూస్తూ ఉంటాడు. కనుక దేవుని బిడ్డలు అజాగ్రత్తగా ఉండకుండా, అజాగ్రత్తగా ఉండాలి, తెలివిగా ఉండాలి, దేవుని సన్నిధిలో తెలివిగా 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 నడుచుకోవాలి. ఎంత తెలివి అంటే చిటిక్కిన పడిపోయే తెలివి కాదు. మధ్య కొంతమందికి ఉంటుంది మహా తెలివి, మహా తెలివి. ఎంత తెలివి ఉపయోగిస్తారంటే అంత తెలివి ఉపయోగించి ఎక్కడో ఒక చిన్న దాని దగ్గర వాళ్ళు పడిపోతుంటారు. నా దేవుని ప్రియులారా, శ్రేష్టమైన ఈవులతో మిమ్మల్ని తృప్తిపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నప్పుడు చిన్న దాని దగ్గర నీవేం చేస్తున్నావు? విశ్వాసంలో నుంచి తొలగిపోతున్నావు. యేసయ్య అంటాడు, ఎవడైనా మిమ్మల్ని ఒక అంగీ తీసుకుంటే, పై వస్త్రం ఎవడైనా లాక్కుంటే మీ అంగీని కూడా తీసివాడికి ఎవడైనా వచ్చి మీ మీద ఒక నింద మోపి మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి. అది విశ్వాసులకి తగినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, దేవుని దగ్గర మీరు శ్రేష్టమైన ఈవులు పొందుకునే వాళ్ళకి లాగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. దేవునికి మీరు ఇలువైన మనుషుల్లాగా ఉన్నారు. దేవుని దగ్గర పొందుకునే మనుషుల్లాగా ఉన్నారు మీరు. అంటే దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు, కానీ పొందుకోవడానికి మనకు అర్హత ఉండట్లేదు. దాన్ని పొందుకుని అనుభవించడానికి మనకు స్తోమత ఉండట్లేదు. కారణం ఏంటంటే మన అపరాధములు, మన పాపములు, మనం చేస్తున్న ప్రతి పని దేవునికి విరోధమైన పనులే మనము చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. నా ప్రభువే మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేయగలిగితే దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా, మార్తా నువ్వు అనేకమైన పనులు ఉన్నావమ్మా అని అనొచ్చుగా, అనుకోకండి. ఏమంటున్నాడు తెలుసా యేసు ప్రభు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల మీద విచారం కలిగి ఉన్నావు. నీకెవరు పని చెప్పిన వాళ్ళు కాదు, నీకు నీవే పని పెట్టేసుకున్నావు, నీకు నీవే పని పురమాయించేసుకుంటున్నావు, పని చేసేసుకుంటున్నావు. ఆవిడేమంటదు, ఈవిడేమంటదు, ఆమె ఏమంటదు, ఈమెంటదు అని అనుకుంటున్నావు. నీకు నీవే పని పెట్టేసుకుని పని విస్తారమైన పనుల్లో పడిపోతున్నావు. కానీ మరియా ఏం చేసిందంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అవసరమైన దాని దగ్గర కూర్చుంది. ఏది అవసరం నీకు ఇప్పుడు రోజున? నా దేవుని ప్రియులారా, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఎక్కడ కూర్చుంటున్నావు, ఎవరితో ముచ్చట్లు పెడుతున్నావు, అవసరమైంది వదిలేసి, అవసరమైన దాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు నీవు. కానీ దేవుని వాక్యం దగ్గరికి రావట్లేదు, దేవుని సన్నిధిలోనికి రావట్లేదు. నువ్వు మనసు మార్చుకోలేకపోతున్నావు. దేవుని సన్నిధిని హృదయపూర్వకంగా నీవు అంగీకరించలేకపోతున్నావు. దేవుని మాటకి హృదయపూర్వకంగా నీవు లోబడలేకపోతున్నావు. నీ